अलिपिरि वद्द भक्तुलु आंदोलन दिगारु। निन्न सायंत्रं 5 गंटल नुंची सर्वदर्शनं टोकेन्लनु टीटीडी अधिकारुलु निलिपिवेशारु। समाचारं इव्वकुंडा टोकेन्लु निलिपुदल चेयडमेंटनि भक्तुलु आंदोलन व्यक्तं चेशारु। दर्शनं काकुंडा वेनुदिरिगेदि लेदंटू भक्तुलु धर्नाकु दिगारु। భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు। ఇదే అంశం సంబంధించి మూ డిటైల్స్ మా కరెస్పాండెంట్ రామ అందిస్తారు। రామ గుడ్ మార్నింగ్। ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే సర్వదర్శన టోకెన్లను అయితే టీటీడీ అధికారులు ఆపేసినట్టుగా తెలుస్తుంది। ఎందుకు ఆపేశారు, అసలు అక్కడ భక్తులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్, థాంక్యూ కార్తీక్। రానున్నటువంటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కూడా తిరుమలకు శ్రీవారి భక్తులు చేరుకునేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది। అయితే ఇవాల ఉదయం నుంచి కూడా దాదాపు 3 నుంచి 4000 మంది భక్తాదులు కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది। అయితే ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా సర్వదర్శన టోకెన్లు పూర్తిగా కూడా టీటీడీ జారీ చేయడానికి కూడా నిలుపుదల చేసింది। అంటే ఈ యొక్క సమాచారాన్ని భక్తులకు చేరవేయలేదు అనేటువంటి నేపథ్యంలో కూడా టీటీడీ మీద భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం చేసేటువంటి ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది। అయితే ఇందులో భాగంగా కూడా తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద భక్తాదులు దాదాపు 3 నుంచి 4000 మంది కూడా అక్కడే భీష్మించుకొని తమకు పూర్తి స్థాయిలో దర్శనం జరిగిన తర్వాతనే కూడా వెనుదిరుగు వెళ్తామనేటువంటి సంకేతాలను కూడా టీటీడీకి చేరవేయడం జరిగింది। అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా భక్తాదులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో కూడా అధికారులు అదేవిధంగా పోలీసులు ఈ యొక్క అలిపిరి వద్దకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా నిలుపుదల చేసేటువంటి నివారించేటువంటి పరిస్థితి చేశారు। అయితే టోకన్లు కలిగినటువంటి భక్తులను మట్టికే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు। టోకన్లు లేనటువంటి ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో వెనుదిరిగి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి। ఇప్పటికే భక్తులందరినీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ నుంచి చల్లాచెదురు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది। అంటే చదువు ఉన్నటువంటి వాళ్ళు మట్టికే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటామని, చదువు లేనటువంటి ఈ యొక్క ఇల్లిటరేట్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఏ విధంగా భక్తులకి ముందస్తు సమాచారం ఇచ్చుకున్నటువంటి కార్యక్రమాల్లో ఈ యొక్క టీటీడీ ముందస్తు చర్యగా కూడా తనకు సమాచారం ఇవ్వలేదనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో కూడా భక్తులు టీటీడీ మీద ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది కార్తీక్. అంటే మొత్తం మీద 2 రోజుల క్రితం కూడా మనం చూసుకుంటే తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద తమకు ఇచ్చినటువంటి టైం స్లాట్ ప్రకారం కూడా పూర్తి స్థాయిలో దర్శన భాగ్యం కల్పించలేదనేటువంటిది తిరుపతి రైల్వే స్టేషన్ ప్రధాన గేటు వద్ద కూడా 2 రోజుల క్రితం దాదాపు 300 నుంచి 400 భక్తులు కూడా తమ యొక్క ఆగ్రహం వ్యక్తం చేసి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది। అదే తరహాలో ఇవాళ ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు తమను ఎవరిని కూడా తిరుమలకు అనుమతించలేదనేటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది। అంటే వీటన్నిటిని కూడా తిరుపతి టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారుల దృష్టికి వెళ్ళాయి। అక్కడ నుంచి పోలీసులకు సమాచారం వెళ్లటంతో కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించి భక్తులందరినీ కూడా పూర్తి స్థాయిలో నిరోధించేటువంటి పరిస్థితి అయితే చేశారు కార్తీక్. రాము, భక్తులు అనే వాళ్ళు ఇప్పుడు లోకల్ వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు। ఇప్పటికిప్పుడు టీటీడీ అధికారులు ఇట్లా సర్వదర్శనం క్యాన్సిల్ చేయడంతో ముందస్తుగా బుక్ చేసుకున్న వాళ్ళు అయితే ఓకే, ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బోర్డు సభ్యులు ఎవరైనా సరే ఈ దర్శనం సంబంధించి ఏమైనా స్పందించారా ఇప్పటికైనా? ఇప్పటి వరకు కూడా టీటీడీ అధికారులు అంటే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా సర్వదర్శనం టోకెన్లు పూర్తి స్థాయిలో నిలుపుదల చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది। అంటే తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా టీటీడీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మీద భక్తులు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు। టీటీడీ ఉన్నత అధికారులు కావచ్చు, టీటీడీ బోర్డు సభ్యులు కావచ్చు, దీని మీద ఎటువంటి స్పందన ఇప్పటి వరకు లేదు। అయితే పోలీసులకు సమాచారం చేరడంతో పోలీసులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా భక్తులందరినీ కూడా చల్లాచెదురు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది। టోకన్లు కలిగినటువంటి భక్తులను మట్టికి తిరుమలకి అనుమతించారు, టోకన్లు ఎవరైతే లేవో వాళ్ళందరినీ కూడా తిరుగు ప్రయాణం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది। సుదూర ప్రాంతాల నుంచి తామందరూ శ్రీవారి దర్శనం కోసం వచ్చామని, తమకు ఇటువంటి కష్టాలు ఇక్కడ ఎదురవటం మీద భక్తులు తీవ్ర వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది। అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తుల మనోభావాలను దెబ్బతినేటువంటి పరిస్థితి కనపడుతుంది। టీటీడీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి ముందస్తు చర్యలు, అయితే టోకన్లు మేము ఎప్పుడు జారీ చేయలేము అలాంటి యొక్క నిర్ణయాలను పూర్తి స్థాయిలో విలేకరులకు కానీ అదేవిధంగా సమాచారం ఇవ్వడం కూడా
ఇక్కడ కదా అనే పూర్తి స్థాయిలో భక్తులు తమ యొక్క సమాధానాన్ని చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు శ్రీవారి దర్శనం లభించేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళబోమనేటువంటిది కూడా భక్తులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది కార్తీక్. రైట్, థ్యాంక్ యూ రమ్మ.